అక్కడ మనం అపూసల కార్యాలు చూస్తాం అనుదినము రక్షణ పొందుచున్న వారు వారితోర్చారు అనుదినము రక్షణ దట్ ఈజ్ స్పిరిట్ వర్క్ మనలో మనం ఎండిపోయాము ఈ దినాలు మనందరం ఒప్పుకోవాల్సింది ఎండిపోయాం ఒక రక్షణ పొందట్లే ఒకడు వెలిగించబట్లే ఒకడు నూతన పరచబట్లే ఒకటి దేవుని సంతికి రావడంలే లే కారణం ఏంటంటే మనం ఎండిపోయిన స్థితిని బట్టి మన యథార్థంగా ఒప్పుకోవాలి ప్రభావ వీఆర్ డ్రైడప్ వీ డోంట్ హ్యావ్ ద స్పిరిట్ వర్క్ ఇన్ అవర్ లైఫ్ మనం ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి మనం చూడలేకపోతున్నాం ఇలాగ మన ద్వారా ఎవడు రక్షణ పొందేది చూడలేకపోతున్నాం ఎవడు మనల్ని బట్టి ఎవడు రాలేకపోతున్నాను బట్టి ఎవడు రాలేకపోతున్నాడు వాడు లాజర్ అనేటువంటి వాడు అతనిని బట్టి అనేకులు తమ వారిని విడిచి వేసునందు దట్ ఈస్ ద స్పిరిట్ వర్క్ అది జరుగుతుందా లేదు చూడాలి మనం నేను ఎంత ఎండిపోయినాను నా బ్రతికంత తిండిపోయింది నా జీవితం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంది వి ఆల్మోస్ట్ కన్ఫెస్ అండ్ ఏడవాలా దేవుని సందులో ఎంతో దుఃఖపడాలా కన్నీళ్ళు కార్చాల మనం ఒక ఆత్మ ఒక పిల్లను కనడానికి ఒక ఆమె ఎంత కష్టపడుతుంది కదా పిల్లలు కనాలంటే ఊరికే వస్తుంది వీళ్ళేం కోసేస్తున్నారు కానీ ఇదే నాలో అదే నాలో కోసేవారు కాదు ఏడ్చి దుఃఖపడి కన్నీళ్ళు కార్చి బాధపడి కనేటువంటి వారు కనుక అందుకే రాయబడింది పదహారు అధ్యాయం యాహాన్ స్వార్త పదహారో అధ్యాయ ఇరవై ఒకటో వచనం ఇరవై ఒకటో వచనం స్త్రీ ప్రసవించినప్పుడు అదే శిశువు పుట్టగానే కనుక నోకమందు నరుడ కూడా పుట్టనని సంతోషం ఎందుకు కనుక వేదన అంటుంది ఎలా ఎలా కంటుంది వేదన వేదనతో కనలు అందుకని అపోసే పావులు తొమ్మిదో అధ్యాయం లోమిలికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం మొదటి విషయంలో అతడు చెప్తాడు నాకు బహు దుఃఖము మనకు మనకెవరికైనా అలాగుందా మనకెవరికైనా అలాగుందా జీవితంలో నాకు బహు దుఃఖము చూసారా నాకు బహు దుఃఖము నా హృదయంలో మానని ఎందుకో ఎందుకు అది ఎందుకు చదువు నిజమే చెబుచున్నాను నా దేహ సంబంధులైన వారి కొరకు క్రీస్తు నుండి వేరే అంటే ఎంత బాధ వచ్చిండే వాళ్ళు రక్షణ పొందకపోతే నేను ఒక్కడిని పరలో పోయి ఏం ఆనందిస్తాను నైన్ వాళ్ళు రక్షణ పొందలే నైన్ వాళ్ళు నా పొరుగోళ్ళు నేను ఎప్పుడు కలిసి మాట్లాడుకునేవాళ్ళు కలిసి తినేవాళ్ళు ఒక్కడక్కడ కనపడతలేదు ఏమని మనము ఆనందిస్తాం ఆ రోజు కదా ఎంత భారం లేనటువంటి వాళ్ళం అయిపోయాం ఒక్కడు రక్షణ పొందట్లే ప్రభు దగ్గర రావడంలే మన జీవితాలు చూస్తే ఏమొస్తారు అసలు ప్రజలు మన జీవితాలు చూస్తుంటే ప్రజలు ఎట్లా వస్తారని మనకు ఆ భారం లేనటువంటి పరిస్థితి కనుక నేను చెప్పేది ఏంటంటే స్పిరిచువల్ వర్క్ జరగాలని ఆత్మభూషిణ్ అయి ఉండగా